అక్రమ నాటుసర మధ్యంపై ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వద్ద గల నేషనల్ హైవేపై ఏలూరు జిల్లా ఏలూరు సబ్ డివిజన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలవరం సబ్ డివిజన్ మరియు నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 26 పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు 1482 కేసులలో స్వాధీనం చేసుకున్న నాన్ డ్యూటీ పేడ్ ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం 58685 మద్యం బాటిళ్లు మరియు 2550 డ్యూటీ పేడ్ మద్యం బాటిళ్లు మొత్తం 61235 మొత్తం విలువ 1,29,00,000 రూపాయలు మరియు 8270.82 లీటర్ల నాటుసారాయి మద్యంను అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు యొక్క ఆదేశాలపై చెక్ పోస్టుల వద్ద మరియు ఇతర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి సదరు మద్యం బాటిళ్లు నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే నాటుసారా తయారీ కేంద్రాలపై ముక్కుపాదం మోపుతామని ఎక్కువ కేసులలో ఉన్న 7 మంది ముద్దాయిలపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు ఇంకా ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు పచ్చని గ్రామాలలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా తయారీ కేంద్రాల యొక్క సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేసి పోలీస్ వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని వెల్లడించారు That's